హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా తెలియచేయండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అలాగే వ్లాగ్తో పాటుగా నేను ఇప్పుడు మనకు సమ్మర్ అయితే వచ్చేసింది కదండి, ఈ ఎండాకాలంలో మనకు పువ్వుల మొక్కలు అయితే చాలా ఇష్టం కదా. సో అవి ఎండాకాలం వస్తే ఏమవుతాయంటే చనిపోతూ ఉంటాయి. అలా చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అలాగే మనకు చెట్లు గ్రోత్ అవ్వాలన్నా, ఇంకా పువ్వులు ఎక్కువగా రావాలన్నా ఏం చేయాలని దాని గురించి కూడా ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తాను. చాలా మంచి టిప్ అయితే చెప్తానండి, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే మార్నింగు పిల్లలకి టిఫిన్కి దోశ చేద్దామని చెప్పేసి నైటే నేను పిండి అయితే రెడీ చేసుకున్నానండి. నైట్ చేసుకున్న పిండి అందులో దోశకి ఇడ్లీకి రెండింటికి అన్నమాట. సో దాన్ని ఎలా చేశాననేది చెప్తాను కూడా. రెండింటికి కొంచెం పిండి అయితే దోశల కోసం తీసుకున్నాను, ఇంకా మిగతా పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మనం బయట పెట్టామంటే పులిసిపోతుంది కదండి. ఇంకా నేను గుత్తి వంకాయ చేద్దామని చెప్పేసి వంకాయలు టమోటాలు బయటైతే పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో నుంచి. మా హస్బెండ్ కాకినాడ నుంచి ఆ వంకాయలు అయితే తీసుకొచ్చారన్నమాట. మా సైడ్ రెడ్ కలర్ వంకాయ అసలు దొరకదండి, మాకు గ్రీన్ కలర్ వంకాయలు అయితే దొరుకుతాయి. రెడ్ కలర్గా ఉండే వంకాయలు, నల్లగా ఉండే వంకాయలు అంతా కూడా వేరే సైడ్ నుంచి అయితే ఉంటాయన్నమాట. మా హస్బెండ్ మన కాకినాడకి డ్యూటీకి వెళ్తే అక్కడ నుంచి తీసుకొచ్చారు. సరేలే చిన్న చిన్నగా బాగున్నాయి అని చెప్పి గుత్తి వంకాయ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా నేను ఒక పక్క అన్నం కూడా పెట్టానండి, అన్నం కూడా ఉడుకుతూ ఉంది. మనకు ఎన్ని ఉన్నా సరే ఉదయాన్నే లేయటం మాత్రం తప్పదు మన ఆడవాళ్ళకి, మనకంటూ సెలవు అంటూ ఉండదు కదండి. ప్రతిరోజు మనం లేయాలా వండాలా తప్పదు. జ్వరం ఉన్నా బాగలేకపోయినా బాగున్నా ఆడవాళ్ళు పరిగెడుతూనే ఉండాలి. నిద్ర లేస్తే పరిగెడుతూనే ఉండాలా, మనకంటూ ప్రశాంతత పడుకునే రోజే ఉండదు అనుకుంటా. సో నేనే కదలేండి, ప్రతి ఆడవాళ్ళకి అంతే. సో మార్నింగ్ అయితే లేచి ఇంకా నేను బియ్యం కడిగి పెట్టాను, అన్నం ఉడుకుతూ ఉంది. ఈరోజు నేను పాలు కూడా కాయలు లేదండి, ఎందుకంటే ఉదయం అంటేనే నాకు చాలా అడావిడి. నిద్ర లేస్తామంటే లేయి బుద్ధి కాదు, అలా లేయి బుద్ధి కాకుండా లేస్తే ఇలా టైం అయిపోద్ది అది అన్నమాట నా సిచ్యువేషన్ వచ్చేసి. ఇంకా నేను పెనం పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి. గుత్తి వంకాయ కూర చేయడానికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలండి, ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది. దీనికంటే కూడా మనకు మా సైడ్ అయితే తెల్ల వంకాయలు ఉంటాయి, అవైతే గుత్తి వంకాయకి చాలా బాగుంటాయండి. ఈ నల్ల వంకాయ అంత బాగోదు అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను తినున్నాను, అంత టేస్ట్ అయితే ఏం లేవు. ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. మా ఊర్లో కరివేపాకే దొరకదండి, కానీ మా ఇంట్లో కరివేపాకు దొరక్క నేను అసలు కూరలు కరివేపాకే వేసేది లేదు. కానీ మా ఇంట్లో గొబ్బిడాయలు ఉంటాయి తెలుసా మీకు, ఆ గొబ్బిడాయలు పుణ్యమ అంట. ఈ మధ్య మా ఇంట్లో ఒక 10 కరివేపాకు చెట్లు అయితే వచ్చాయి, చిన్న చిన్న చెట్లు. వాటిలో నేను ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రోజు తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇంతకు ముందు కరివేపాకు అనేది దొరకదండి. మా పల్లెటూరులో ఏమంటారంటే, కరివేపాకు అడిగామనుకోండి ఈరోజు మంగళవారం ఈరోజు ఇవ్వకూడదు, రేపు శుక్రవారం రేపు ఇవ్వకూడదు, ఎల్లుండి ఆదివారం ఆ రోజు ఇవ్వకూడదు అని చెప్తారు. సరేలే వేళ ఎందుకు అడగడం అని చెప్పేసి అడగటం మానేశాను, వేయటం మానేశాను. ఇంకా గొబ్బిడాయిలు మా ఇంటికాడ జామ చెట్లు ఉన్నాయండి, ఒకటి జామకాయలు అయితే తినడానికి వస్తాయి. వచ్చి పక్కింట్లో నుంచి కరివేపాకు చెట్టు ఉంటే వాళ్ళ చెట్టు గింజలు తీసుకొచ్చి మా ఇంటికాడ వేస్తాయి అన్నమాట. వాటి వల్ల చాలా చెట్లు వచ్చేసాయండి. ఆ చెట్లు ఒక 10 చెట్లు దాకా బతికాయి. వాటిలో కొంచెం కొంచెం ఆగైతే వస్తుంది. ఒక్కొక్క దాంట్లో రోజు నేను కొంచెం కొంచెంగా గిల్లుకొని అయితే వేస్తూ ఉంటాను. సో వాటి వల్ల అయితే నాకు కరివేపాకు చెట్లు వచ్చాయి. నేను ఆల్రెడీ వేసానండి కానీ చనిపోయేవి. ఇంకా నేను టమోటా వచ్చి ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయండి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. సో ఇంకా నేను పల్లీలు కూడా ఫ్రై చేసుకుంటానండి, ఎందుకంటే అవి కూడా గుత్తి వంకాయలోకేనండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వారానికి ఒకసారి మిక్సీకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటానండి. వారం కంటే ఎక్కువగా దాన్ని యూజ్ చేయను, ఒకవేళ మిగిలిపోయినా కూడా దాన్ని అయితే పడేస్తాను. సో అంత పడేసే విధంగా అయితే ఎక్కువగా కూడా చేసి పెట్టుకోను. వారానికి నేను 2 లేదా 3 మసాలా కర్రీసే చేస్తాను. సో ప్రతి ఆదివారం చేసి పెట్టుకుంటానండి, శనివారం కంతా అయిపోతుంది, మళ్ళీ ఆదివారం మళ్ళీ స్టోర్ చేసుకుంటాను. ఇంకా నాకు టమోటా కూడా ఎర్రగడ్డలు కూడా బాగా ఫ్రై అయ్యాయి, తర్వాత టమోటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటానండి. ఉదయాన్నే లేచి ఆడావిడి చేయకుండా మనం పనులు చేసుకునేటప్పుడు కొంచెం సులువుగా ఉండాలి అంటే ఈ విధంగా అల్లం పేస్ట్ అయితే రెడీ చేసుకున్నామనుకోండి. ఎప్పటికప్పుడు కర్రీ చేయాలనుకున్నా కూడా మనం ఇలా వేసేసుకున్నామనుకోండి ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు. సో అది కూడా చాలా బాగుంటుంది, అది బాగుండదు చెడిపోతుందని అసలు అనుకోవద్దు. 1 వీక్ పాటు ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది, కానీ
కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది అనిపిస్తుంది నాకు. అందుకని నేను వారం కంటే ఎక్కువగా ఏనండి. సో తర్వాత నేను టమోటా పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపి మూత పెట్టేశాను. ఇంతకుముందు ఏం చేసేదంటే నేను టమోటా ముక్కలు అయితే కోసేసేదాన్ని కూరలో. అలా చేస్తే ఏం జరిగిందంటే కూరలో గ్రేవీగా రావట్లేదండి. అప్పటి నుంచి నేను కొంచెం పేస్ట్ అయితే చేసేస్తున్నాను. అప్పటి నుంచి ఏమవుతుందంటే గ్రేవీగా వస్తుంది, చాలా బాగుంది. సో మీరు కూడా నాలాగే ముక్కలు వేసుకునేటుకుంటే ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంకా నేను వేరుశెనగపప్పులు ఫ్రై చేశాను కదండి, ఆ వేరుశెనగపప్పులు ఫ్రై వేస్తే చాలా బాగుంటుందండి పొడి చేసుకునేసి. దాంతోపాటు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసి గుత్తి వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ప్రజెంట్ నువ్వులు అయితే అయిపోయాయండి, నేను పొడి చేసి పెట్టుకుంటాను. సో మొత్తం పొడులు అయిపోండి అయ్యి ప్రజెంట్. ఆ పొడులు ఎలా చేసుకోవాలి, కూరలు మనం ఎలా చేసినా సరే ఈ పొడులు యాడ్ చేసామంటే కూరలో టేస్ట్ అయితే వస్తుంది. పులుసులోకి, ఫ్రైల్లోకి, చికెన్ ఫ్రైలోకి, మామూలు ఫ్రైలోకి, అలాగే గుత్తి వంకాయ, ఇలా తీకూరలు, ఇగురు కూరలు, వీటిలో వేసుకున్న పొడులు కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో మొత్తానికి అయిపోయాయి. ఇలా నేను అన్నీ ఒకేసారి పొడులన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఎప్పుడు కూర చేసుకోవాలన్నా ఇన్స్టెంట్గా ఆ పొడులు వేసుకున్నాం అనుకోండి, మన కూర మనకు చాత రాకపోయినా సరే ఆ పొడుల వల్ల టేస్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అదే రాబోద్ది అనమాట, నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను చూడండి. ఇంకా వాటర్ అయితే వేసానండి, టమోటా, కారము అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసాను. ఈ వాటర్ అనేది మనము ఈ వంకాయలు వేసుకుంటాం కదా, వాటర్ అనేది ఎక్కువగా ఉడికిపోకూడదండి. వాటర్ వేడెక్కేసింది అనుకో ఎక్కువగా, వంకాయలు అనేటివి గడుసు బారిపోతాయి అంటారు. గడుసు బారిపోవడం అంటే తెలుసా మీకు, గట్టిగా నల్లగా అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే మనం వాటర్ పోసాం కదా, వాటర్ పోసిన వెంటనే ఈ వాటర్ వేడెక్కిపోకుండా ఇలా వంకాయలు వేసేసుకోండి, అప్పుడు చాలా బాగుంటుంది. సో వంకాయలు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మంటేసేయాలి. ఎప్పుడైనా సరే వేడిగా ఉన్నప్పుడు కనుక మీరు వంకాయలు కనుక వేసారనుకోండి ఏమవుతుందంటే గట్టిగా వచ్చేసి అవి తినడానికి కూడా బాగుండవండి. మా పల్లెటూరులో అయితే గడుసు బారిపోయాయి అంటారు, మీకు తెలుసో తెలీదో. సో గడుచు బారిపోతాయి. తర్వాత అయితే ఇక్కడ నేను దోశ ఫ్యాన్ పెట్టుకున్నానండి, దోశలు వేద్దామని చెప్పేసి. ఇంకా మా బుడ్డోని స్కూల్కి పంపించాలి కదా, మా బుడ్డోని కూడా లేపేసానండి. లేపేసి స్నానం చేపించాను. స్నానం చేపిస్తే చాలండి, మా బుడ్డోడు వాడే రెడీ అయిపోతాడు. జస్ట్ వాడికి స్నానం చేపించాలా, పెద్ద అబ్బాయికి చిన్నోడికి ఇద్దరికి నేనే చేపిస్తాను. బట్ మా పెద్ద అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు కదా, ఇప్పుడు వాడే చేసుకుంటాడు, వాడికి వచ్చి రాకుండా. ఇంటికి వచ్చాడంటే మాత్రం నేనే చేపిస్తానండి, బాగా రుద్దేస్తాను. ఎందుకంటే హాస్టల్లో వాళ్ళకి తెలిసి తెలియనట్టు చేసుకుంటారు కదా, కానీ ఎందుకు చేర్పించారు అని డౌట్ రావచ్చు. ఇంట్లో కంటే కూడా హాస్టల్లో బాగుంటుందండి, హాస్టల్లో. ఎందుకంటే నేను కూడా హాస్టల్లోనే చదివాను, ఇంట్లో క్రమశిక్షణ కంటే కూడా హాస్టల్లో బాగుంటుంది. అందరూ ఒకేసారి తింటారు, ఒకేసారి చదువుకుంటారు, ఒకేసారి స్నానం చేస్తారు. ఇంటి దగ్గర అలా కాదండి, మన మాట అసలేండ్రు పిల్లలు, నేను మళ్ళీ తింటా, నేను మళ్ళీ చదువుకుంటా, నేను మళ్ళీ స్నానం చేస్తా, ఇదే పని, నేను ఆడుకుంటా, నేను సినిమా చూస్తా, ఈ విధంగా చెప్పిన మాట ఉండరు. అదే హాస్టల్లో ఉంటే చెప్పిన తినాల్సిందే తప్పదు. సో ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అంతే, మామ చదువుకుంటా, నేను మళ్ళీ చదువుకుంటా, నేను మళ్ళీ స్నానం చేస్తాను చెప్పేదాన్ని. తర్వాత హాస్టల్ చేరిన తర్వాత మా అమ్మ నాకు చెప్పలేదు, నేనే చదువుకునేదాన్ని, నేనే జల్లేసుకునేదాన్ని, నేనే మొత్తం నేనే చేసుకునేదాన్ని. అది అనమాట, హాస్టల్లో చేస్తే బాగానే ఉంటుంది, బాగుండదు అనుకోవద్దు. నేను ప్రజెంట్ అయితే ఒక 2-3 దోశలే వేస్తున్నానండి, ఎందుకంటే దోశలు వేడివేడిగా తింటేనే బాగుంటాయి. మా బుడ్డోడు కోసమే అనమాట 3 వేశాను. సో వాడు తింటే 2 తింటాడు, 3 తినడు, మిగిలితే ఉంటుందిలే. ఎందుకన్నా మంచిదిన 1 ఎగస్ట్రా వేసాను. దోశలు అయితే వేసేసానండి, వేసేసాను. సో దోశలు వేయడం అయితే అయిపోయింది. ఇంకా నాకు కూర కూడా ఉడికిపోయిందండి. ఇందులో వచ్చేసి నేను హోమ్ మేడ్ గరం మసాలా పొడి నేనే తయారు చేసి పెట్టుకుంటాను చికెన్స్లోకి, మసాలా కర్రీస్లోకి ఉంటుందని చెప్పేసి. తర్వాత నేను పల్లీల పొడి మిక్సీకి వేసాను కదా, ఆ పొడిని అయితే వేసుకుంటున్నానండి. ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాం అనుకోండి, టేస్టు బాగుంటుంది, అలాగే గ్రేవీగా కూడా వస్తుంది. ఇంకా వచ్చేసి ఇందులో నూనెలు కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేదనుకుంటే ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. బట్ అవి రెండు ప్రజెంట్ అయితే లేవు, లేసే టైం కూడా లేదు. అందుకని చెప్పి మనకు గబగబా అవ్వాలంటే ఇంకా ఈ వేరుశెనగ పప్పులు పొడే కదా అని చెప్పేసి నేను ఇంకా పాష్గా ఉదయాన్నే వంట అంటే ఇట్లాగే ఉంటుంది అనమాట. ఇంకా నాకు ఫైనల్గా కూర అయితే అయిపోయింది. ఇంకా నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఇక్కడ చూడండి, మా వాడికి అడావిడిగా చాలా టైం అయిపోయింది, అప్పటికే 8 అయితే అయిపోయింది. 8:10 అంతా మనకు వ్యాన్ వచ్చి అయితే ఇంకా ఆర్డర్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇంకా నేను త్వర త్వరగా పాష్గా మా బుడ్డోడికి అయితే
ఇక్కడ నేను క్యారియర్ కట్టేస్తూ ఉన్నాను. క్యారియర్ పెట్టేసి ఇంకా బాటిల్లో నీళ్ళు పెట్టేసి వాడు బ్యాగ్ రెడీ చేసి పెట్టేసి ఇంకా మా బుడ్డోడికి తినిపించాలి. రోజు మా బుడ్డోడే తినేస్తాడండి, లేట్ అయినప్పుడు మాత్రమే నేను తినిపిస్తాను. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, అందుకే నేనైతే తినిపిస్తున్నానండి. ఇంకా వచ్చేసి ఈరోజు నేను దోశలోకి చట్నీ కూడా చేయలేదు, ఎందుకంటే దోశలోకి ఇడ్లీలోకి మసాలా కర్రీస్ చాలా బాగుంటాయి, అందుకని చెప్పి నేను గుత్తి వంకాయ వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి చట్నీ కూడా చేయలేదు. ఇంకా మా బుడ్డోడైతే తినేసాడు. ఇంకా ఫ్రైడే బ్లాగ్ అండి, సిల్వర్ డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇంకా మా అత్తమ్మ అయితే డైలీ తీసుకెళ్ళి మా వాడిని వ్యాన్ ఎక్కిస్తుంది. నేను ఇంకా వ్యాన్ ఫీజు కూడా ఇచ్చేసానండి, ఈరోజు వ్యాన్ ఫీజు ఇచ్చేసాను. మా బుడ్డోడైతే బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వీడియోలో పడి ఇక్కడ లంచ్ బాక్స్ కూడా మర్చిపోయాడు. ఇంకా నేనైతే నాన్న లంచ్ బాక్స్ మర్చిపోయారు అనే లోపల నవ్వుకుంటూ వెనక్కి వచ్చి తీసుకొని చూడండి ఎంత యాక్టివ్గా వెళ్తున్నాడో. మా బుడ్డోడు ఎప్పుడైనా సరే స్కూల్కి బాను అని మాత్రం చెప్పడండి, డైలీ వెళ్ళిపోతాడండి. సో మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా నాకు పని అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఉంటుందండి అసలు పని ఏంటో తెలుసా, నేను వంట చేసేటప్పుడు వంట రూమ్ అంతా గజీ బిజీ గందరగోళం అయితే చేసేస్తాను. సో దాన్ని అయితే ఇప్పుడు నేను నీట్గా క్లీన్ అయితే చేసుకోవాలి. మొత్తం గిన్నెలన్నీ కూడా ఇవి కడిగేసి అలాగే గ్యాస్ పొయ్యిని కడిగేస్తేనే నాకు పని అంతా అయిపోయింది అబ్బా అని ప్రశాంతంగా ఉంటుంది. అదే వంట రూమ్లో ఎక్కడ గిన్నెలు అక్కడే, ఎక్కడ గ్యాస్ అక్కడే, ఎక్కడ పని అక్కడే ఉన్నింది అనుకోండి, అమ్మో నాయను నాకు చాలా తలనొప్పి వచ్చేస్తుందండి. అందుకే మా బుడ్డోడు వెళ్ళంగానే వంట ఉదయాన్నే చేసేస్తాను. సో ఉదయాన్నే టిఫిన్ చేసి మధ్యాహ్నం అన్నం వండి ఇదంతా ఏం ఉండదండి మన దగ్గర, ఎప్పుడు పనులు అప్పుడే అయిపోతాయి. సో ఇంకా నేను మొత్తం క్లీన్ అయితే ఇవన్నీ తోమేస్తాను. తోమేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా నేను చెప్పాను కదా చెట్ల గురించి, దాని గురించి అయితే మాట్లాడుకుందాము. సో నేను చెట్లకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను, చెట్లను ఎలా పెంచుతాను, మా ఊళ్ళో చనిపోకుండా ఎలా వస్తాయి అనేది ఈ వీడియోలో అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ నేను 4-5 రోజులు ఎర్రగడ్డ తొక్కనంతా కూడా స్టోర్ చేసి పెట్టుకున్నానండి. సో ఎర్రగడ్డ తొక్కే కదా మాకు తెలుసు అనుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. చెట్లు ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది, అలాగే చెట్లు అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. సో స్కిప్ చేయొద్దు. తర్వాత నేను టీ పొడి 2 రూపాయలు టీ పొడి తెచ్చుకున్నాను. కాఫీ పొడి ఉన్నా కాఫీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను టీ పొడిని అయితే తెచ్చుకున్నానండి. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో చెట్లు చూపిస్తామనండి మీకు. సో మేము వేసిన చెట్లు అన్నీ కూడా 1 రూపాయి కూడా పెట్టి 1 చెట్టు కూడా కొనుక్కోలేదండి. సో నిజంగా అండి మా పల్లెటూరులో 1 రూపాయి పెట్టి కూడా కొనరండి. ఏం చేస్తారంటే మన ఇంట్లో ఏదైనా చెట్టు ఉండేది అనుకోండి పక్కన వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్టు మనకిస్తారు. అలాగే ఉన్నాయండి మా చెట్లు అన్నీ కూడా, ఒక్కటి కూడా దాంట్లో కొన్నదే లేదు, డబ్బు పెట్టిందే లేదు, మేము ఇలాగే కొనుక్కుంటాము. ఇంకా వచ్చేసి పల్లెటూరులో బర్రెల పేడ ఎరువు, గొర్రెల ఎరువు ఉంటాయి కదా అవి వేసుకుంటామండి. సో అవి అవైలబుల్ లేని వాళ్ళ కోసం అన్నమాట ఇది. మేమైతే ఎక్కువగా గొర్రెల ఎరువు, బర్రెల ఎరువు ఇవన్నీ వేసుకుంటాము. దాంతోపాటు 10 రోజులకు ఒక్కసారి ఇలా చేస్తానండి. సో డైలీ చేయాల్సిన అవసరం లేదండి, 10 రోజులకు ఒక్కసారి ఈ వాటర్ కనుక పోసామంటే చెట్లు చాలా స్ట్రాంగ్గా బొటుగా పువ్వులు ఎక్కువ వస్తాయండి. రోజా చెట్లు ఉన్న వాళ్ళకైతే గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే వస్తాయి. ఇంకా పురుగు కూడా పట్టకుండా ఉంటుందండి, న్యాచురల్గా పెరుగుతాయి, మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట ఇది చెట్లకి. సో ఈ విధంగా మనము ఒక 20 మినిట్స్ మరిగించాలి. నైట్ చేయండి ఆ పని, నైట్ మరిగించేసేయాలండి. నైట్ చేస్తేనే మనకు ఈ వాటర్లో మంచి ఔషధ గుణాలన్నీ దిగుతాయి. అప్పుడు ఈ వాటర్ మనం చెట్లకు పోయడం వల్ల 1 వీక్ అంతా మొగ్గలు ఇచ్చగా వచ్చేస్తాయండి చెట్టుకి. మొగ్గలు మొగ్గలు మొగ్గలే మొత్తం మొగ్గలైపోతాయి, అంత బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. నేను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి రోజా చెట్లు వేసాను, చాలా బాగా వచ్చాయండి. రోజా చెట్లు అయితే చాలా పువ్వులు వచ్చాయి. సో తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఇంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, అలాగే మేము ఫ్రీగా వేసామా లేదా అనేది మీకే తెలుస్తుంది. నేను వేస్తుండే ప్రతి చెట్టు కూడా అలాగే. సో నేను 20 మినిట్స్ మరిగించేసుకొని నైట్ ఫుల్గా పక్కన పెట్టేసానండి. పక్కన పెట్టిన తర్వాత మనకు మంచి కలర్ఫుల్లో వాటర్ అయితే వస్తాయి. చాలా ఇది చాలా బలమైన వాటర్ అని చెప్పొచ్చు చెట్లకి. సో ఈ వాటర్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత బయట ఈ చెత్త ఉంది కదా దీన్ని కూడా పడేద్దండి. దీన్ని అయితే చెట్లు పాదులు ఉంటాయి కదా, మీరు కుండీలు వేసుకున్న కుండీలు పాదుల్లో వేసేసేయండి. వేస్ట్గా అయితే డస్ట్బిన్లో మాత్రం పడేయద్దండి, ఇది కూడా వేస్ట్ కాదు. ఇంకా మీరు అనుకోవచ్చు ఇలా ఉడకబెట్టడం బదులు చెట్లలో నేసి తీయచ్చు కదా అనేసి, అలా కంటే ఇక్కడ నేను ఇంకా ప్రాసెస్ ఉంది, అలా చెయ్యండి, ఇంకా చాలా బాగుంటుందండి. బాగుండదని అనుకోవద్దు. ఇంకా నేను ఇక్కడ మా చెట్లకైతే దీంట్లో నీళ్ళు పట్టడం, మందులు కొట్టడం దానికోసం అని యూజ్ చేస్తూ ఉంటాము. మీరు
ఇది లేకపోతే పర్వాలేదు, దీంట్లోనే పోయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద 2 లీటర్ బాటిల్ ఉంటాయి కదా, దానికి హోల్స్ పెట్టేసుకొని దాని ద్వారా కూడా పోసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ వాటర్ అంతా కూడా ఈ బాటిల్లో అయితే నింపేసుకుంటున్నాను. సో దీన్ని ఎలా కొట్టాలి అనేది కూడా నేను చెప్తానండి. ఎట్టబడితే అట్టు కొట్టకూడదు, నేను చెప్పిన విధంగానే మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. సో వాటర్ అయితే ఇందులో నింపేసుకున్నాను, ఇప్పుడు మొదలవుతుందండి అసలు ప్రాసెస్ అనేది. మా ఊర్లో మాత్రం చెట్లు ఫ్రీగా వేసుకుంటామండి, పల్లెటూరు కదా ఒకరికొకరికి ఇచ్చుకుంటామన్నమాట. ఇక్కడ నేను పొటాషియం ట్యాబ్లెట్స్ అయితే తీసుకుంటున్నాను, కాల్షియం పొటాషియం ఏదైనా పర్వాలేదండి. మీ ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఏదైనా పర్వాలేదు, ట్యాబ్లెట్స్ ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 2 వేసుకుంటే చాలు, క్వాంటిటీ ఏం అవసరం లేదు. ఈ వాటర్ కంటే మీ దగ్గర ఎక్కువగా ఉన్నాయనుకోండి, చాలా ఎక్కువ ఒక 4-5 వేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు నేను కొంచెమే ఒక 2 లీటర్ బాటిల్ అన్నమాట ఇది. సో 2 లీటర్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. వేసుకుంటే ఇవి జస్ట్ అలా నానిపోతాయి, మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఈ చెట్లకి ఎలా కొట్టాలి ఏంటనేది చూపిస్తాను, అలాగే మన చెట్లు ఎన్ని ఉన్నాయో ఎలా ఉన్నాయో అనేది కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు లిక్విడ్ రెడీ అయిపోయింది కదా, ఇంకోటి చూపిస్తే చూడండి. మొన్న వీడియోలో నేను ఇక్కడ నేను మనీ ప్లాంట్ రెడీ చేసుకున్నాను కదండి, ఈ చీసాలో చూసారా మనకు ఎయిర్లు అయితే బాగా వచ్చాయి, అలాగే చెట్టు కూడా చాలా బాగుందండి, చాలా నచ్చింది నాకు, బుజ్జు బుజ్జుగా చాలా బాగుంది. ఇప్పుడైతే చెట్లకైతే పోస్తున్నానండి. నేను ఆ డబ్బాలో స్ప్రే కొట్టే డబ్బాలో పోసాను కదా, అదేమైందంటే ఆ డబ్బా అయితే నేను కొట్టంగానే పగిలిపోయింది, ఆల్రెడీ పగిలిపోయిందండి. తర్వాత మళ్ళీ నేను MCలేసి ఈరోజు మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేద్దామని చూస్తే మళ్ళా లీక్ అయిపోయింది. ఇంకేం చేద్దామని చెప్పి 2 లీటర్ థమ్సప్ బాటిల్ అయితే పోసుకొని నేనైతే ఇలా కొడుతూ ఉన్నానండి. చూసారు కదా, ఇవన్నీ ఇక్కడ నేను వేసిన చెట్లు మొత్తం కూడా ఫ్రీ అన్నమాట. మా ఇంటి పక్కన వాళ్ళు మాకు ఇవ్వటం, మేము వాళ్ళకి ఇవ్వడం, ఇంకా వచ్చేసి ఈ కనకాంబరం మొక్కలన్నీ అయితే ఒక్క చెట్ని 100 చెట్లు చేసుకోవచ్చు అన్నమాట, ఎన్ని చెట్లైనా చేసుకోవచ్చు. ఇదిగోండి ఒక టమోటా చెట్టు కూడా వేసాము, అది కూడా మేము టమోటా కాయలు ఎత్తి కడిగి అక్కడ పోస్తే మలిచాయన్నమాట. ఇక్కడ ఇవి వచ్చేసి లింగాక్షి చెట్లు, ఇవి కూడా మా పక్కింటి వాళ్ళు అయితే ఇచ్చారు, వాళ్ళకి మేము కనకాంబరం మొక్కలు అయితే ఇచ్చామండి. సో వాళ్ళు ఇచ్చారు. ఇవి వచ్చేసి చిట్టి చామంతి, వైట్ కలర్ చిట్టి చామంతి, ఇవి కూడా పక్కన వాళ్ళు ఇచ్చారు. ఇదంతా వచ్చేసి యెల్లో కలర్ చామంతి. చాలా బాగుంటాయండి కనకాంబరాలు, ఇంకా ఈ చామంతులు. ఇంకా ఆకు ఉంది, ఆకు మిద్ది పైన ఉంది, మీకు చూపిస్తాను. ఆ 3 కాంబినేషన్లు అయితే అల్లుకుంటాము, చాలా చాలా బాగుంటాయి. సో ఈ విధంగా 10 రోజులకు ఒకసారి కనుక ఈ సమ్మర్లో పోసారు అంటే చెట్లు అనేటివి వాడకుండా ఎండిపోకుండా పురుగు పట్టకుండా పువ్వులు కూడా గుత్తులు గుత్తులుగా వస్తాయి. సో ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మాత్రం తప్ప కొంటా కామెంట్ చేయండి. సో పోసేసానండి, చెట్లకు అన్నిటికీ పోయడం అయితే అయిపోయింది, అది మాత్రం ఇరిగిపోయింది. ఏం చేద్దాము, అది బాగుంటుంది లే కొట్టేదానికి మీకు చూపించడానికి కూడా బాగుంటుంది అని అయితే నేను కలగన్నాను. తీరా చూసి ఈ బాటిలే బెటర్ అనిపించింది, ఆ బాటిల్తో అయితే కొట్టేసి మొత్తం అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది. మా నా కొడుకు అయితే వీడియో తీస్తున్నాడు, మా పెద్దోడు, ఇంకా ఎంతసేపు మమ్మీ, ఇంకా ఎంతసేపు మమ్మీ అని అంటున్నాడు. వాడినైతే వరని 1 నిమిషం కూడా ఉండరాను అయినా అని చెప్పి తిడుతున్నాను. సో ఇదిగోండి, ఇది కూడా ఒక షో చెట్టు అన్నమాట, ఇది కూడా పక్కన వాళ్ళు ఇచ్చింది, మేమేం కొన్నేటివి ఏమీ లేవు. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, సీ యూ టుమారో.